నమస్తే వ్యాస్ నేను సహస్రా వెల్కమ్ టు సువర్ణ మీడియా ఇవాళ మన స్టూడియోలో ఉన్నారు ఎక్స్ ఎంపీ సిరిసిల్ల రాజయ్య గారు చాలా రోజుల తర్వాత మళ్ళీ మన ముందుకు రాబోతున్నారు మరి ఇంత గ్యాప్ ఎందుకు తీసుకున్నారు ఏంటి అనే విషయాలన్నీ కూడా ఆ ఈ అంశాల మీద ఆయనతోనే అడిగి ఆయనతో ముచ్చటిద్దాం నమస్తే సార్ నమస్కారం బాగున్నారా బాగున్నాను సార్ రాజయ్య అంటే ఒక ఫైర్ బ్రాండ్ అప్పట్లో ఎవరైనా రాజన్న రాజన్న అని పిలుస్తూ ఉండేవారు మిమ్మల్ని గుర్తుపట్టిన వాళ్ళు అన్నట్టుగా ఆ మధ్యన ఉండేది తర్వాత చాలా మీ హవా అనేది తగ్గిపోయింది మళ్ళీ ఇన్నాళ్ళ తర్వాత మళ్ళీ తెర మీదకి వస్తున్నారు ఎందుకని ఎందుకు మీరు అంత సైలెంట్గా ఉన్నారు ఆ టైంలో పద్నాలుగులో ఎన్నికలు జరిగినాయి రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడం జరిగింది పదిహేనులో నాకు ఒక ఉప ఎన్నిక కూడా జరిగింది ఆ ఉప ఎన్నికల్లో నేను పాల్గొనలేకపోయాను నాకు టికెట్ ఇచ్చినప్పటికీ కూడా అది క్యాన్సిల్ చేయబడ్డది నేనే విత్డ్రా చేసుకున్నాను దాని తర్వాత పార్టీ కార్యక్రమంలో అన్నిట్లో నేను భాగస్వాముని అవుతూ పోతూ ఉన్నాను తప్ప ఎప్పుడు దూరం కాలేదు కాకపోతే మీడియాలో వచ్చి చర్చలల్లోనో డిబేట్లల్లోనో అనుచితమైన నేను ఎప్పుడు రాలేదు ఎవరన్నా పిలిస్తే తప్పకుండా నేను డిబేట్లో పాల్గొనడానికి వెళ్ళాను బయటలో కూడా ఇవ్వటం జరిగింది ఈరోజు మీకు నిలువెత్త సాక్ష్యం నిన్న మీరు అడిగారు ఈరోజు నేను రావటం జరిగింది మీకన్నా ముందే వచ్చి కూర్చున్నాను అలా నేను ఎప్పుడు వెనుకపోలే పార్టీ కార్యక్రమాలను సమర్థవంతంగా నా శక్తి మేరకు పనిచేయటం జరిగింది దూరం లేదు ఈరోజు మీకు రాహుల్ గాంధీ పాదయాత్రే కానీ రేవంత్ రెడ్డి గారి పాదయాత్ర కానీ బట్టి విక్రమార్ గారి పాదయాత్ర కానీ అంతకుముందు నిరసన కార్యక్రమాలు ధర్నాలు కలెక్టరేట్ ముట్టడులు అనేక కార్యక్రమాలలో నేను లేనిది లేదు అనేటువంటి మాట తెలియజేసుకుంటూ ఒకసారి ఏమనిపిస్తుందంటే ఉద్యో సీట్ ఉన్నప్పుడు ప్రాధాన్యత పెరుగుతుంది సీట్ లేకపోతే ప్రాధాన్యత న్యాచురల్గా తగ్గుతుంది అది తగ్గినట్టు కనపడ్డ తప్ప నేను పార్టీకి సుశిక్షుడైనటువంటి కార్యకర్తగా అనేక కార్యక్రమాలను నేను నిర్వహించడం జరిగింది